అందరికీ శరారతి ఆడేళ్లకు మంగళారతి ముందుగా మన మనం ముచ్చటాలని గీతలే కదా సుడు రెడ్ లైన్స్ ఆరు గ్యారంటీలు అమలు చేయారట ఎంపీల గెలిపియకుంటే అగో అదేం బ్లాక్మెయిల్ చేసుడు అంటున్నారు సీఎం సారే ఇట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు చెప్తున్నారట అప్పులు చేయ శాతగాక మైకు పట్టుకొని మంచిగా వేసుకున్నాడు ఎమ్మెల్యే మల్లికాక జెడ్పీటీసీకి మర్యాద ఏనే అయ్యలేదట ఎమ్మెల్యే కబంపల్లి ఓ మీటింగ్ల పోలీసుల ముంగట గట్టిగానే అయ్యింది లొల్లి సోని అమ్మకే అంకితం చేయాలట ఆమె నిలబడ్డ స్థానం ఎవరు పోటీకి రాకుండా తీర్చుకోవాలంటుండు అమరుణం ఎనభై కంటే ఎక్కువ మందిని బదిలీ చేసిండు సిపి శ్రీనివాస్ సారు అసలే బాగలేదట పంజాగుట్ట స్టేషన్ నుండే పోలీసుల పనితీరు తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే వచ్చే ఎంపీ ఎన్నికల్లా పదిహేడు స్థానాలకు పదిహేడు గెలిపియాలన్నట లేకుంటే సర్కారు పథకాలు అమలు కావట అగో ఏందే బాలన్నా గెలిచిన వంద రోజులనే అమలు చేస్తామని కుద్దు ముఖ్యమంత్రి సారే చెప్పిండు నువ్వేందే ఇట్లా అంటున్నావు ఈ మాట కూడా గౌరవ సీఎం గారే అన్నాడు ఈనుండ్రి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి దాకానేమో గదువలు గడ్డాలు పట్టుకొని బతిలాడిండు ఏరు దాటినాక తెప్పదాలుగా పెట్టినట్టు ఇట్లా ఎప్పుడేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా కౌశిక్ రెడ్డి బ్లాక్మెయిల్ కంటెంట్ ఫాలో అవుతుండే ఇట్లా కౌశిక్ రెడ్డి ఏమో మీరు గెలిపియకపోతే భార్య బిడ్డలతో పాటు ఇంటిలాదలం చేస్తామని బ్లాక్మెయిల్ చేసి గెలిచే ఇప్పుడేమో సీఎం సార్ తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు గెలిపించకపోతే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కావన్నట్టు చెప్తున్నాడు ఏంది అంటే షే పాటి వాళ్ళు కూసోవాలి నిలబడమంటే నిలబడాల వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడేదందుకేనా ప్రజలు ఎన్నికల్లో ఎన్నుకున్నది అంటూరు భావ ప్రకటన గురించి బహిరంగంగా మాట్లాడుకునే బావి భారత పౌరులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయకుంటే లంక బిందెలు పెట్టిపోతావా మీకు శాతరైతే అప్పు చేయండి అప్పు చేయనప్పుడు ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తామన్నారు మనసులుంటే ఐదు ఐదు నిమిషాలల్లా రైతు బాంధి వేయొచ్చు ఏందే బాలన్నా ప్రతిపక్ష నాయకులు లెక్క అంటున్నావుంది అంటరా ఈ మాటలు అన్నది నేను కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి సారులపాల్

అన్నాడు మల్లారెడ్డి సారు అన్నట్టు ఉన్నాడు అంత డేటా కూడా వాళ్ళ దగ్గరనే ఉండే అరువులైనులకు ఏసి ఆరు గ్యారంటీలు కూడా జల్దిన అమలు చేస్తే జనంలో కూడా షే పార్టీకి పతేర ఇంకా వెరుగుతుంది కదా అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు వందల దినాలే పాలన ఉంటదా ఎట్లా అగో గెలిచి మూడు నెలలు కూడా కాలేదు వంద రోజుల్లో ఆరు గారింటి అమలు అన్నారు ఐదేళ్లు ఉండవలసిన చేయి పార్టీలు ఏడాదిలోనే గంపజాదు ఏంది అంటారా ఈ ముచ్చడా సారే ఇట్లా అనుకొచ్చిండు కాబట్టి ఇవన్నీ యాభై రోజులే అయ్యింది ఎందుకు తొందర ఇంకా చాలా రోజులు పైగా ఉంది పరిపాలన ఇన్నారో లేదో మీకు ఇంకా అర్థం కాకుంటే మలో పారి సౌండ్ ఎక్కువ పెట్టుకుని మంచిగా నుండి కాబట్టి ఇవన్నీ యాభై రోజులే అయ్యింది ఎందుకు తొందర పడుతుంది చాలా రోజులు మూడు వందల రేవంత్ రెడ్డి సార్ ప్రజా పాలన బిజీ మరిచిపోయి అన్నాడా ఈ ప్రజా ప్రభుత్వానికి పదేళ్ళు పాలన పగ్గాలు అప్పజెప్దామని రాష్ట్ర ప్రజలకు రామసక్కధనంగా ఆలోచన చేస్తుంటే సారేమో ఇంకా మూడు వందల దినాలే పాలన ఉన్నది అనుడు చూస్తుంటే కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో కూలిపోతా లేకుంటే రేవంతం సార్ సీఎం సీటు దిగుతాడా మరి అధిష్టానం గిట్లా ఏడాదే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలి తర్వాత వేరేటోళ్ళు ఆ కుర్షీలో కూసుంటారని సోనియమ్మ చెప్పిందా ఎట్లా పో సార్ అయితే ఇట్లాంటి ఏం అర్థమైతలేదంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు నీ బుద్ధుటే కింద కూర్చుండు లేకుంటే వీడికెళ్ళి వెళ్ళిపో అని ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ సారు ఓ బిఆర్ఎస్ జెడ్పీటీసీని అన్నాడట అగో నేను నీ లెక్క ప్రజలు ఎన్నుకున్న పాలకున్నే కాకపోతే నీది పెద్ద పదవి నాది చిన్న పదవి ఎమ్మెల్యే కదా అని జనం గోసలు చెప్తా అని వస్తే నన్నే గట్లాట అనగానే గడబడ గట్టిగానే అవుతుంది ఎట్టున్నదో చూడదిగో సుశీర్ అట్లా గెట్ లాస్టా అన్నాడు ఇక అక్కడి కార్యకర్తలు కాకీలు ఆగబడుతున్నా ఆగకుంటా ఇగో ఇట్లా లేచిర్రు ఎమ్మెల్యే కవ్వంపల్లి సారు కైక్కుమనేసరికి కార్యకర్తలకు కవ్వంపల్లికి కయ్యం మంచిగానే అయ్యింది కిందనే కూచోవాలన్న కొత్త కాను మీ కాంగ్రెస్ సర్కారేమన్నా తెచ్చిందా చెప్తే ఈడ కిందనే కాదు సారు కూసోమంటే ఆడ కూసుంటామని ఏ గవర్నమెంట్ రూల్ లేకుండా ఇట్లా కింద కూసోమనడు ఏందని గట్టిగానే గాయచేసిరు చూడుండ్రి ఏడ మీటింగ్ పెట్టినా షే పార్టీలకు కారు పార్టీలకు కయ్యాలే అవుతున్నాయి ఇట్లా ఏ వర్కల్లా ప్రజల గురించి మాట్లాడవలసింది పోయి పాలకుల పంచాదులతోనే పొద్దు గడుస్తుంది అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అని తెలంగాణ బతుకు చిత్రాన్ని పాటల రూపంగా కైగట్టి పాడిన గదరణ జయంతి అని యాది పెట్టుకొని మరి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంచిగా ఎక్సులరాస్కొచ్చుండు అది ఉట్టిగా మాటల చెప్పుడు కంటే ట్వీట్ చూసుకుంటా చెప్తేనే ఉంటుంది శప్తపాండ్రి తన ఊపిరి పాట ఆ ఊపిరి తెలంగాణ ఐదు దశాబ్దాలు గొంతుకతో గజ్జల సవ్వడితో తెలంగాణను నిత్య చైతన్యంగా ఉంచిన సాంస్కృతిక వారియర్ గద్దరన్న ఆయన నా జీవితకాల జ్ఞాపకం గద్దరన్న జయంతి సందర్భంగా గణనివాలని రాసుకొచ్చిండు అవు గద్దరన్న కూడా యాభై ఏళ్ళ బట్టి తెలంగాణ యాతన మొత్తం చెప్పిండు ప్రజల కోసమే పాటలు పాడిండు గద్దరన్న పాటలు ఊరవిష్కలకు పోరు పాటలు నేర్పినాయి గద్దరన్న పాటలని గడ్డిపోసలే గడ్డపారలైనయి ఊర్లల్లో ఉద్యమాలకు ఊతమిచ్చినాయి అంటుండ్రు గద్దరన్న గానాన్ని ఇప్పటికీ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంటున్నోళ్ళు ఎండాకాలంలో తాగే నీళ్ల ఏడ కూడా ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రివ్యూ బీటింగ్ పెట్టి చెప్పిండు మరి కృష్ణా గోదావరి మంజీరా నీళ్లతో అయితే రాష్ట్రంలో ఇప్పటికి ఇంటింటికి నీళ్లు అందుతున్నాయి అంటారు మరి ఇంకేని నీళ్లు కూడా కావాలంటే సారు కూడా ఎక్కడికి వెళ్ళి మలుపుతాడో ఏం కథనో అరుచుకుందాం పారి కొన్ని దగ్గరలో ఇప్పటికి కూడా కిలోమీటర్ల పొడుగుత కాలినడగర పోయి వాగుళ్ల వంపులా నీళ్లను ఎత్తుకొని తెచ్చుకొని తాగుతుండ్రు అగో అట్లా బాదలవాడే అడవి బిడ్డలకు కూడా గిరిజన తండాల ఇంటింటికి నల్లాలు పిడి చేయించాలి కాలంలో ఎవ్వలి ఇంటికన్నా పోయి గిలాసెడు నీళ్ళు పెద్ద సర్వాలనే తెచ్చి తాగుమని దూపారే తాడు ఇయ్యాలే అట్లా నీళ్ల సవలతులు చెయ్యాలి నియోజకవర్గానికి కోటి రూపాయలు కూడా ఖర్చు కానీ కానీ దూపది చుట్టు మన తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి తాగుల నిలబడాలి కృష్ణా గోదావరి నీళ్లు జాలకుంటే సాగరు రంగరేఖ సాగరు కొండపోసమ్మ రిజర్వాయర్ల నీళ్ళన్నీ కొలాయించి అన్ని నియోజకవర్గాలకు అంతేతాటు చెయ్యండి అనుకొచ్చిండట అధికారులు కూడా మీరు చెప్పినాక ఏమా సార్ ఇప్పుడే గ్రామాలకు పోతాం ఏడ తండ్లాటలు ఉన్నాయో అరుచుకుంటాం బిందెలు పట్టుకుని రోడ్లు ఎక్కకుండా బందో సోనియా గాంధీ ఎంపీ ఎలక్షన్లలో ఏడ నిలబడ్డ ఎవ్వరు పోటీకి తీయకుండా అమ్మ అమ్మని ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలట ఎన్నికలంటేనే పోటీ చేస్తారు ఏకగ్రీవంగా చేయాలని నువ్వు ఇట్లా చెప్తున్నా బాలన్న అంటారా అయ్యా నేను చెప్తలేను కొద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే చెప్తుండు కావాలంటే నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో తాలి మా భట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు కదా రాష్ట్రాన్ని ఇచ్చిన రామసక్కని తల్లి కాబట్టి అభిమానంతోని అన్ని పార్టీలోళ్ళు కూడా అమ్మ నిలబడకాడ ఎలక్షన్ల ఎవ్వల్ని కూడా నిలబెట్టక ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అమ్మకు మర్యాద ఇచ్చినోళ్ళం అయితామని ముఖ్యమంత్రి సారు ముచ్చడం ముద్దుగానే చెప్తుంట అయ్యారేవంత సారు వందల మంది సోని అమ్మ మీద పోటీ చేసిన అమ్మనే అత్యంత మెజారిటీతోని గెలిస్తేనే కదా అమ్మ మీద అసలైన ప్రేమను తెలంగాణ ప్రజలు చూపెడుతుండ్రని తెలిసేది ఏకగ్రీవంగా చేస్తే ఎట్లా తెలుస్తుంది అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ కార్ నుంచి ఓంగాడు దాకా అందరినీ ఒక్కటే పారి ట్రాన్స్ఫర్ చేసిండు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సారు అగో ఏ పోలీస్ స్టేషన్లో లేని ఒక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నోళ్ళనే ఒకటే పారి అట్టెందుకు బదిలీ చేసిండంటే అంత పెద్ద తప్పు ఏమైనా చేసిండ్రా ఏం కథనో అరుచుకుందా పారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు అంతకంటే కాదు ఏకంగా ఎనభై కంటే ఎక్కువ మందినే పోలీసులను బదిలీ చేసిండు సిపి సారు మరి మలిసర్కార్ ఏర్పడ్డాక కొత్తగా బాధ్యతలు ఎత్తుకున్నాక శ్రీనివాస్ సార్ను చిన్న చూపు చూసిరా లేకుంటే సార్ ఏం పని చెప్పిన అంటే కాదు కాదు డ్యూటీలు చక్కగానే చేసిరట కానీ బందోబస్తుకు పోయే పంజాగుట్ట పోలీసు బలగాళ్ల కొందరు తెలంగాణ మలి సర్కార్ ముచ్చట్లు తొలి సర్కార్ లీడర్లకు లీక్ చేస్తురట సీమ షిటుక్కుమన్నా బయటకు రాకుండా బందవస్తుగా ఉంచే రక్షక బడులే రాజనీతి తప్పుడేది ఇది ముమ్మాటికి రాజద్రోహమే రాజ్యాంగ విరుద్ధమే అవుతది అన్నడట ఆయనతో ఉన్నోళ్ళందరినీ ఒకటే ముఖాన ట్రాన్స్ఫర్ చేసిండట పెద్ద పెద్ద పోలీసులను ఇప్పటికే శాన దగ్గరలో బదిలీ చేసిరు కానీ ఒకటే పోలీస్ స్టేషన్ నుంచి ఒకటే పారి ఇంతమందిని తరలించుడు మాత్రం ఇదే ఫస్ట్ టైం అయినా హోంగార్డు నుంచి సిఐ దాకా అందరూ పాత సర్కార్ లీడర్లతో టచ్లా ఉండ్రే అనుకో సైనిల మర్యాదతో సరిపెట్టుకోవాలి కానీ సీక్రెట్ గా ఉండే సర్కార సమాచారాన్ని అందించుడు ఏంది అంటారు ఏము చెడ తెలిసి సోషల్ మీడియాల యూట్యూబ్ ఛానల్ల పుణ్యమా అని సైడ్ ఫుడ్ పెట్టుకుంటా ఫేమస్ అయిన కుమారి ఆంటీ కూరల్లో ఏం కలిపి బువ్వ పెడుతుందో గానీ పెద్ద పెద్ద ఓటర్లకు లేని గిరాకీ కూడా ఆమెకే అవుతుండే వరకల్లా ఆమె చేతి వంట రుచి చూసేందుకు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఓతడాన్ని ఇంటర్నెట్ల ఈరుగమారుగా తిరుగుతుంది పోతుండాలేదా లేదా అరుచుకుందాం పారి కుమారి ఆంటీ సడక్ పక్క స్ట్రీట్ ఫుడ్ పెడుతుంటే భోజనాలకు వచ్చేటోళ్ళ తాకిడి పెరిగిపోతున్నా కొద్ది ఆ ఏరియాలో అడగోలుగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆయన పోలీసులు వచ్చి అమ్మా కుమారి మీ చేతి వంట ఏమో గానీ మాకు ట్రాఫిక్ తంటా సురవైంది సీఎం ట్రాఫిక్ జామ్ కాలేదు ఈడికెళ్లి ఆ దాకా బండ్లు నిలబడుతుంటే చాలా ఇబ్బంది ఉంది మీ శాంతిని లావట్టాలని అధికారులు ఆంటీతోనే అన్నారట అగో ఆ ముచ్చట మలి ముఖ్యమంత్రి దాకా పోయింది బుడ్డ ఓటలు పెట్టుకుని పెడుతున్న కుమారి ఆంటీని ఉన్నట్టుండి ఆడికెళ్ళి ఖాళీ చేయమంటే ఎట్లా ఎలా పోయి ఓటలు పెట్టుకుని ఎంత లాసు ఆంటీకి లాస్ వచ్చే పని ఏడైతే నడుపుకుంటుందో ఆడనే ఉండని అని పోలీసు పెద్ద సార్ ఇదంతా చెప్పినాక అంత మంచిగా వంటలు చేస్తా ఇది అట్క పోయినప్పుడు యాజ్ చేయండి అన్నట ముఖ్యమంత్రి సార్ ఆంటీ పెట్టిన బువ్వను ముద్దలు ముద్దలు చేసుకుని ముద్దుగా తిని ఉన్నదో చెప్తాడు కావచ్చు అంటూరు స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల బంధువు అనగారిన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య సారు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను మర్యాద పూర్వకంగా కలిసిండు మరి బీసీ బిడ్డకు రెడ్డి బిడ్డ మర్యాదలు కూడా మంచిగానే చేసిడా ఇంటికొస్తే అందరినీ ఎదుర్కొన్నట్టే ఎదుర్కొన్నాడా ఏది మనం కూడా పోయి చూద్దాం పారి రెడ్డి జాతి హాని రేవంత్ రెడ్డి సార్ ఎంత మంచి మనసు చూడండి బహుజన బీసీ బిడ్డలను కూడా సమానంగా చూస్తాడు కాబట్టి సారు సీఎం అయిందిగా కావచ్చు లేకుంటే ఆర్ కృష్ణయ్య సారు ఇట్లా కలిసేది ఉన్నది అన్నడో లేదో అపాయింట్మెంట్ ఇచ్చిండంటే ఏంది ఇక శాల్వాలు కప్పి సన్మానం చేసినాక కాయిదాల కట్టాలు చేతుల్లో పెట్టిరు ముఖ్యమంత్రి గారు మీ ముంగడ పెట్టిన ఈ కాయిదాలు మీరే చూసి మా బీసీ బిడ్డల బాధలని తీర్చే చేయాలి మా బడుగు బలైన బీసీ బిడ్డలే ఎక్కువ మంది మిమ్మల్ని ఓట్లు చేసి గెలిపించిరని మరవకుండ్రి అని మర్యాదగా కలిసి మంచిగా ముఖ్యమంత్రి చే ఇక అనగారిన బహుజన బిడ్డల కోసము అహర్నిశలు కష్టపడే కిష్టాన నువ్వు ఇంత కాయిసిగా చెప్పినాక కాదంట నాయే అని సీఎం సార్ కూడా అనొచ్చు అంటురు ముసిముసిగా నవ్వుకుంటా మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్న వీళ్లను ఇట్లా చూసినోళ్ళు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల బంధువు అనగారిన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య సారు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను మర్యాద పూర్వకంగా కలిసిండు మరి బీసీ బిడ్డకు రెడ్డి బిడ్డ మర్యాదలు కూడా మంచిగానే చేసిడా ఇంటికొస్తే అందరినీ ఎదుర్కొన్నట్టే ఎదుర్కొన్నాడా ఏది మనం కూడా పోయి చూద్దాం పారి రెడ్డి జాతి ఆని రేవంత్ రెడ్డి సార్ ఎంత మంచి మనసు చూడండి బహుజన బీసీ బిడ్డలను కూడా సమానంగా చూస్తాడు కాబట్టి సారు సీఎం అయిందిగా లేకుంటే లేకుంటేంది ఆర్ కృష్ణయ్య సారు ఇట్లా మిమ్మల్ని కలిసేది ఉన్నది అన్నడో లేదో అపాయింట్మెంట్ ఇచ్చిండే ఏంది ఇక శాల్వాలు కప్పి సన్మానం చేసినాక కాగిదాల కట్టాలు చేతుల్లో పెట్టిరు ముఖ్యమంత్రి గారు మీ ముంగడ పెట్టిన ఈ కాయిదాలు మీరే చూసి మా బీసీ బిడ్డల బాధలని తీర్చే తట్టు చేయాలి మా బడుగు బలైన బీసీ బిడ్డలే ఎక్కువ మంది మిమ్మల్ని ఓట్లు చేసి గెలిపించిరని మరవకుండ్రి అని మర్యాదగా కలిసి మంచిగా చేపాటి ముఖ్యమంత్రి చెవుల కూడా ఏసినట్లు ఇక అనగారిన బహుజన బిడ్డల కోసము అహర్నిశలు కష్టపడే కిష్టానా నువ్వు కాయిసిగా చెప్పినాక కాదంట నాయే అని సీఎం సార్ కూడా అనొచ్చు అంటురు ముసిముసిగా నవ్వుకుంటా మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్న వీళ్లను ఇట్లా చూసినోళ్ళు పాడర్ల గొర్రెలు మేకలు మేపుకుంటున్న మనులను మన జాగాలకు వచ్చి చైనా సైనికులు మేపకుండ్రి మేపకుండ్రి అంటున్నారట అగో మా భారత భూమి మీద మేం గొర్రెలు మేపుకుంటే మీకేం నొప్పి అని గొర్రెలు కాసే భారత బిడ్డలు కూడా బాగానే మరలవాడుతు మన జాగాల మన గొర్రెలను మనం మేపుకుంటే వద్దనందుకు వాళ్ళు మనం కూడా మన ఇండియా కాపర్లకి సపోర్ట్ ఇద్దాం పారి అవ రా మన ఇండియా జాగాలకు వచ్చిందే గాక ఇంకా సెల్ఫోన్ల వీడియోలు తీస్తురు వీడియోలు తీస్తే నా మన గొర్రెలు కాసేటోళ్ళు కొమ్మ పట్టుకుని పట్టుకొని కొట్లాడకే పోయరు ఏమో వీడియోలు తీస్తురు తీసుకుంటే తీసుకోని మాకేమన్నా బుగులు అనుకున్నావా గొర్రెలు కాసేటోళ్ళమని తక్కువంచనాయ్యకు గొడ్డలి మర్రిస్తే మీ కంటే పెద్ద జవాన్లమా నరట మరి చైనా సైనికులు మనోళ్ళు ఎందుకు మే పనిస్తలేరంటే ఈ గొల్్రు తిరుగుతున్న ఈ భూమి అంతా చైనా దేశం దాని అక్కడోళ్ళు ఆ మూత అది ఎందుకు అయితది అది మన దేశం దే అని మనోళ్ళు ఇట్లా సనోల సందే లైలా అందుకే సీమను కూడా ఈ జాగాలకు అడుగు పెట్టనీయమని సీమ కన్లో లెక్కనే కావాలి కాస్తుంటే మన ఇండియా కాపర్లు ఇట్లా ఏం భయం లేకుండా మేపుతురు ఇది మా జాగాని మరి ఇది ఏడనంటే లద్దాఖలా లక్క పురుగులు లుకలుగా వారుతున్నా పట్టించుకోకుండా పురుగులు పడ్డ బువ్వ పెడుతున్నారట ఓ ఆస్టల్లా ఆ బువ్వదైన పోరాగాన్లకు కుట కూడా పెట్టిందట కక్కున్నారట కడపంతా అయిందట వామో వాయో అని మొత్తుకుంటుంటే చుట్టుముట్టలు గవర్నమెంట్ దావకా వేసుకపోయారట ఇప్పుడు ఎట్టున్నదో ఏం కథను అరుసుకుందాం పరి బెడ్ల మీద బేదారై పండుకున్న ఈ బుడ్డ పిలగాలకే పురుగులు వాట బువ్వ పెట్టిర మరి హాస్టల్ వాడే బుగులు పట్టిస్తేనే తిన్నరు మీ ఇంతకంటే మంచి అన్నం పెడతారా తినుండ్రని వంట చేసి పెట్టేటోళ్ళే అన్నరో గాని లక్క పురుగులు వాడ బువ్వ తింటే ఇట్లా అయినా సర్కార్ హాస్టాలలో ఉండే చిన్న పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నామని చెప్తుంటారు ఎమ్మెల్యేల పిల్లలు ఎసొంటి బువ్వ తింటురో హాస్టల్లో ఉండే పేదోళ్ల పిల్లలు కూడా అసొంటి బువ్వనే తింటురో మంచిగాని చెప్పుమంటే లీడర్లు శాతాడు పొడుగు ఊరించుకుంటు చెప్తుంటారు గ్రౌండ్ ల పోయి చూస్తే పోరగానులు గవర్నమెంట్ దావకాలు పడే కాడికి ఒక్క రాష్ట్రంలో ఏ హాస్టల్ లో చూసినా మీద మెరుగు లోపల పురుగు అన్నట్టే ఉన్నదట హాస్టల్లో ఉండే అన్నం అధికారులు టీచర్లు కూడా తప్పకుండా తినాలని గవర్నమెంట్ కాను చేస్తేనన్న పిల్లలకు మంచిగా బువ్వ పెడతారేమో సర్కారు గాయ ఎగురం చేస్తే బాగుండు అంటూరు హాస్టల్ లో చదువుకొని పెద్ద పెద్ద కొలువులు చేసేళ్ళు అన్నట్టు ఇది ఏడవ చెప్పలేదు కదా మెదక్ జిల్లా రామాంపేట మండలం ధర్మారం బీసీ సంక్షేమ హాస్టల్ ఈ పసివీళ్లగా పురుగుల బువ్వెట్టినోళ్ళకి ఎట్ట జయమవుతుందో ఎట్ట న్యాయమైతదో అంటూరు ఏముచ్చట తెలిసినోళ్ళు ఇక ఇవి ఎలా నేను ముచ్చట ముచ్చట్ ఎట్లున్నాయి అసలు ఉన్నాయి లే మన తెస్తానే ఉంటా మీరు మాత్రం చూస్తేనే ఊరు ఎస్ఎస్స డిజిటల్ సబ్స్క్రైబ్ చేయి కామెంట్ చేయి లైకులు చేయరు ఇంకేమైనా ఉంటే అన్ని చేయరు ఇక మరి దండం శనార్థి పబ్బతి అన్నీ ఇక